ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని రికార్డ్స్ మాత్రం శాశ్వతంగా మిగిలిపోతాయి అలా మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పటి వరకు సాధించిన రేర్ అండ్ పర్మనెంట్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు నటించిన దానవీర సూరకర్ణ మూవీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో త్రీ టైమ్స్ రిలీజ్ అయ్యి త్రీ టైమ్స్ కోటి రూపాయల గ్రాసు సాధించింది లవకుసా సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడిన రికార్డు ఒక పర్మనెంట్ రికార్డు అలాగే ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు పదిహేడు సార్లు టాప్ గ్రాసింగ్ మూవీస్ గా నిలిచాయి అంటే పదిహేడు సార్లు ఎన్టీఆర్ హీరో ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు నైన్టీన్ సిక్స్టీ లో ఏడు డైరెక్ట్ వంద రోజుల సినిమాలు ఉన్న రికార్డు ఎన్టీఆర్ గారి సొంతం అలాగే పదిహేను డైరెక్ట్ నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సినిమాలు ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ గారే నెంబర్ టూ ఏఎన్ఆర్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో ఏఎన్ఆర్ గారు ఆ సినిమాలు బాలరాజు కీలుగుర్రం అలాగే ఏఎన్ఆర్ గారు నటించిన ప్రేమాభిషేక మూవీ ఎనిమిది సెంటర్స్ లో మూడు వందల రోజులు ఆడి ఔట్ స్టాండింగ్ రికార్డు ని క్రియేట్ చేసింది అలాగే నూట పద్నాలుగు డైరెక్ట్ వంద రోజుల సినిమాలు ఏఎన్ఆర్ గారికి ఉన్నాయి అంతేకాదు ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్తో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక హీరో ఏఎన్ఆర్ గారే నెంబర్ త్రీ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారు మూడు వందల ఇరవై నాలుగు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేయడం వరల్డ్ రికార్డు కాగా ఒకే సంవత్సరం పద్దెనిమిది సినిమాలు యాక్ట్ చేసిన హీరో కూడా కృష్ణ గారే అలాగే ఒకే నెలలో తనవే రెండు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు అరపై సార్లు ఇంకా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏడు వంద రోజుల సినిమాలు ఉన్న రికార్డు కూడా కృష్ణ గారికి ఉంది నెక్స్ట్ శోభన్ బాబు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో హైదరాబాద్ సెంటర్లో నాలుగు డైరెక్ట్ వంద రోజుల సినిమాలు ఉన్న రికార్డు శోభన్ బాబు గారికి సొంతం నెక్స్ట్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి ఉన్న రికార్డు ఆయన కథలో ఏడు ఇండస్ట్రీ హిట్స్ ఉంటే అందులో ఆరు సినిమాలు వరుసగా ఆరు సంవత్సరాలు సాధించారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు ప్రతి ఇయర్ ఇండస్ట్రీ హిట్ చిరంజీవిదే ఇక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ వంద సెంటర్స్ కి పైగా వంద రోజులు ఆడిన మూవీస్ చిరంజీవికి రెండు ఉన్నాయి అవి ఇంద్ర ఠాగోర్ నెక్స్ట్ బాలకృష్ణ బాలకృష్ణకి ఉన్న అరుదైన రికార్డు ఏంటంటే ఆయన నైన్టీన్ నైన్టీ త్రీలో యాక్ట్ చేసిన రెండు సినిమాలు బంగారు బుల్లోడు నిప్పురవ్వ మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి రెండు మూవీస్ కూడా రాజమండ్రిలో వంద రోజులు ఆడటం చాలా అరుదైన రికార్డు అలాగే డెబ్బై సెంటర్స్ కి పైగా వంద రోజులు ఆడిన సినిమాలు నాలుగు ఉన్న రికార్డు బాలకృష్ణకి సొంతం అవి సమరసింహారెడ్డి నరసింహనాయుడు లక్ష్మీ నరసింహ సింహ ఇంకా లెజెండ్ మూవీ ఒకే థియేటర్లో రెగ్యులర్ షోస్ తో వెయ్యి రోజులకు పైగా ప్రదర్శించబడింది ఈ స్టన్నింగ్ రికార్డు కూడా బాలకృష్ణ సొంతం నెక్స్ట్ నాగార్జున అన్ని విభాగాల్లోనూ ట్రెండ్ సెట్ చేసిన ఏకైక సినిమాగా నాగార్జున నటించిన శివా మూవీ శాశ్వతంగా నిలిచిపోతుంది అలాగే పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో నాగార్జున నటించిన రెండు సినిమాలు గీతాంజలి శివ మూవీస్ డబ్బై అక్కడ నూట డెబ్బై ఐదు రోజులు ఆడటం అరుదైన రికార్డు ఇంకా అన్నమయ్య ఆడియో సేల్స్ రికార్డు పర్మనెంట్ రికార్డు నాగార్జునకి ఉన్న ఇంకో అరుదైన రికార్డు ఏంటంటే వైజాగ్ లోని ఒక సెంటర్లో వంద రోజులు హౌస్ఫుల్ అయిన నాలుగు సినిమాలుండటం అవి శివ గీతాంజలి నిన్నే పిల్లాడతా నువ్వు వస్తావని సినిమాలు నెక్స్ట్ వెంకటేష్ వెంకటేష్ నటించిన రా మూవీ డెబ్బై ఆరు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లోనూ వంద రోజులు ఆడిన అరుదైన రికార్డు వెంకటేష్ కి సొంతం ఇంకా ఫిఫ్టీ సెంటర్స్ కి పైగా హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు ఏడు ఉన్న హీరోగా వెంకటేష్ రికార్డ్ క్రియేట్ చేశారు అవి రా ప్రేమించుకుందాం రాజా నువ్వు నాకు నచ్చావు వసంతం సంక్రాంతి లక్ష్మీ సినిమాలు అలాగే ఒకే ఇయర్లో టెన్ సెంటర్స్ కి పైగా హండ్రెడ్ డేస్ ఆడిన మూవీస్ నాలుగు ఉన్న హీరో కూడా వెంకటేషే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ ఏలూరు మినీ సత్యనారాయణ థియేటర్లో వరుసగా నూట యాభై నాలుగు రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడి పర్మనెంట్ రికార్డు ని క్రియేట్ చేసింది అలాగే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఫస్ట్ ఏడు సినిమాలు డైరెక్ట్ గా వంద రోజులు ఆడటం కూడా పవన్ కళ్యాణ్ సాధించిన అరుదైన రికార్డు నెక్స్ట్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన పోకిరి సినిమా పదిహేడు థియేటర్స్ లో వంద రోజులు ఆడిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది అలాగే హ్యాట్రిక్ ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఉన్న హీరో కూడా మహేష్ బాబే దూకుడు బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీస్ తో ఆ రికార్డు సాధించాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొమ్మిది సినిమాలు ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు ఇంకా సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఐదు ఉన్న హీరో కేవలం మహేష్ బాబే అవి మురారి అతడు ఒక్కడు పోకిరి సరిలేరు నీకెవ్వరు సినిమాలు నెక్స్ట్ ఎన్టీఆర్ ఫిఫ్టీ సెంటర్స్ లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసిన మూవీ ఎన్టీఆర్ యాక్ చేసిన సింహాద్రి మూవీ ఇది పర్మనెంట్ రికార్డు నెక్స్ట్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు అవి బాహుబలి వన్ మరియు బాహుబలి టూ ఇంకా బాహుబలి టూ మూవీ వెయ్యి యాభై థియేటర్స్ లో యాభై రోజులు ఆడి ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేసింది అలాగే ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరో ప్రభాస్ అలాగే ఇరవై స్టేట్స్ లో అభిమాన సంఘాలు ఉన్న ఏకైక హీరో కూడా ప్రభాసే నెక్స్ట్ రామ్ చరణ్ రామ్ చరణ్ నటించిన మగధీరా చిత్రం రెండు వందల పదమూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడి అతి పెద్ద రికార్డు క్రియేట్ చేసింది అలాగే సింగిల్ థియేటర్లో రంగస్థలం సినిమా కోటి అరవై ఎనిమిది లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి రామ్ ఇంకో పర్మనెంట్ రికార్డు ని తెచ్చిపెట్టింది నెక్స్ట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఫస్ట్ ఏడు సినిమాలు వంద రోజులు ఆడటం బన్నీ క్రియేట్ చేసిన రికార్డు నెక్స్ట్ నాగచైతన్య నాగచైతన్య నటించిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీ ఖమ్మంలోని వినోద థియేటర్లో వంద రోజులు ఆడి కొన్ని రోజుల తర్వాత మళ్లీ సేమ్ థియేటర్లో రిలీజ్ అయ్యి అప్పుడు కూడా వంద రోజులు ఆడడం చేయి సాధించిన అరుదైన రికార్డు నెక్స్ట్ తరుణ్ తరుణ్ నటించిన నువ్వే కావాలి మూవీ ట్వంటీ సెంటర్స్ లో రెండు వందల రోజులు పదహారు సెంటర్స్ లో నూట యాభై రోజులు ఆడి మైండ్ బ్లోయింగ్ రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు ఈ మూవీ హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్లో తొంభై ఆరు లక్షల షేర్ ని కలెక్ట్ చేసి అదిరిపోయే రికార్డుని అందుకుంది నెక్స్ట్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ నటించిన ఫస్ట్ మూడు సినిమాలు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే మూవీస్ అన్ని వాటి బడ్జెట్ కంటే పది రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సాధించడం పర్మనెంట్ రికార్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి